హాయ్ ఫ్రెండ్స్, గుప్పెడంత మనసు సీరియల్ హీరోగా నటిస్తున్న రిషి అలియాస్ ముఖేష్ గౌడ గురించి మీకు తెలియని ఒక లేటెస్ట్ అప్డేట్ మనం ఇప్పుడు వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటి సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రముఖ ఈటీవీ ఛానల్లో ప్రసారమైన ప్రేమ నగర్ అనే సీరియల్లో హీరోగా ముఖేష్ గౌడ తెలుగు బుల్లి తెరకు పరిచయం అయ్యాడు. అయినప్పటికీ ప్రేమ నగర్ సీరియల్ ద్వారానే కాకుండా గుప్పెడంత మనసు సీరియల్తో తనకట్టు మంచి పేరు, ప్రఖ్యాతులు, మంచి గుర్తింపును సంపాదించుకున్నారు రిషి. ప్రస్తుతం మన తెలుగు బుల్లి తెరపై ఉన్న హీరోల కన్నా టాప్ హీరో రేటింగ్ అయితే సంపాదించుకున్నాడు. గత త్వరలోనే రిషి గీతా గోవిందం అనే మూవీ ద్వారా తెలుగు బుల్లి తెరపై కూడా మెరవబోతున్నాడు రిషి. చాలా అందమైన వ్యక్తి, హ్యాండ్సమ్ హీరో. ముఖేష్ గౌడకి తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తనకైతే ఒక సిస్టర్ కూడా ఉన్నారు. ఆమెకైతే మ్యారేజ్ అయిపోయింది. రీసెంట్ గానే రిషి తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలను కూడా తనే చూసుకుంటూ మరోవైపు బుల్లి తెరపై సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ ఫ్యాన్స్ అందరినీ అయితే ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ఇక ముఖేష్ అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వారికి సంబంధించిన మూమెంట్స్ అన్నింటినీ కూడా ప్రతిదీ కూడా తన ఫ్యాన్స్ తోటి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు ముఖేష్. సోషల్ మీడియాలో కూడా రిషికి అయితే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. రిషికి సంబంధించిన ఈ చిన్న ఫోటో అయినా సరే బయటకు వచ్చినా కూడా కొద్ది క్షణాల్లోనే ఆ ఫోటో అయితే వైరల్ అయిపోతూ వస్తుంది. అయితే తాజాగా ముఖేష్ కి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే నెట్ హల్చల్ చేస్తుంది. అదేంటంటే నవంబర్8న తన బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు రిషి. ఆ సెలబ్రేషన్స్ లో ముఖేష్ గౌడ తన పెళ్లికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే తన ఫ్యాన్స్ తోటి షేర్ చేసుకున్నారు. గత త్వరలోనే తనకు కాబోయే భార్యను మీ అందరికి పరిచయం చేస్తానంటూ ఫ్యాన్స్ తోటి రిషి చెప్పినట్లు ఇక వార్త అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే బాగా వైరల్ అవుతూ వస్తుంది. అసలు ఈ న్యూస్ లో ఎంతవరకు నిజమున్నదో తెలియదు, కానీ వార్త కనుక నిజమైతే ముఖేష్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మరి గుప్పెడంత మనసు సీరియల్లో హీరోగా నటిస్తున్న రిషిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. గీతా గోవిందంతోనే కాకుండా మరెన్నో సినిమాస్ లో నటించే అవకాశం రిషికి రావాలని మనందరం కోరుకుందాం. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంటి సింబల్ కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.